జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. 9వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ లక్ష్మీరాజంపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. టీ తాగుతున్న సమయంలో ముసుగులు ధరించి దాడికి పాల్పడ్డారు దుండగులు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. 9వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ లక్ష్మీరాజంపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్ చెప్పండి. కొరుట్ల పట్టణం ఒక్కసారిగా కత్తులతో పూర్తి స్థాయిలో దాడి నేపథ్యంలో రక్తసిక్తంగా మారినటువంటి పరిస్థితి. అధికార పార్టీకి చెందిన నాయకుడైనటువంటి పోగుల లక్ష్మీరాజంపై ఉదయాన్నే దుండగులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. అయితే ప్రతిరోజు తనకు అలవాటు ఉన్నటువంటి నేపథ్యంలో కొరుట్లలో ఉన్నటువంటి కార్గిల్ చౌరస్తాలోని ఒక టీ స్టాల్ లో టీ తాగడానికి వెళ్ళినటువంటి పోగుల లక్ష్మీరాజంపై అంటే ద్విచక్ర వాహనంపై వచ్చినటువంటి ఇద్దరు దుండగులు ముసుగు ధరించి పూర్తి స్థాయిలో కత్తులతో దాడి చేశారు. లక్ష్మీరాజంపై విచక్షణ రహితంగా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక పూరి గుడిసె లాంటి ఆ స్టాల్ లో పూర్తి స్థాయిలో పెనుగులాట కొనసాగినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఉటావుటిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆయనను కరీంనగర్ కి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే అక్కడికి వచ్చినటువంటి ఎస్ఐసిఐ తర్వాత డిఎస్పీ పూర్తి స్థాయిలో అంటే సమాచారాన్ని సేకరిస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ హత్యకు సంబంధించినటువంటి దాడికి సంబంధించిన కారణాలను విశ్లేషించే ఒక ప్రయత్నం కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. పోలీసులు పూర్తి స్థాయిలో ధృవీకరించాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి కారణాలను విశ్లేషించాల్సి ఉంది. గతంలో జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించినటువంటి కారణంగానే లక్ష్మీరాజంపై దాడి జరిగినట్టుగా మనకు ప్రాథమిక సమాచారం అంతా ఉంది. గతంలో జరిగినటువంటి హత్య నేపథ్యంలో ఇందులో లక్ష్మీరాజం పాత్ర ఉందంటూ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో కొరుట్ల పట్టణంలో కొంత చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. మొత్తంగా అధికార పార్టీకి చెందిన నాయకుడిపై ఉదయాన్నే దాడి జరగడం. థ్యాంక్ యూ రిషికేష్.